మీరిద్దరు కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు. వెనక చాలా మంది వెయిటింగ్ సార్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్. మంచిగా చెప్పినవి, గట్లయితే మా వినాయకుడే తొట్టుకుండు. ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం. ఆ మాట గానీ చెప్పు సార్. మీరైపోతుంది, ముందు మా వినాయకుడు నిమజ్జనం కావాలి. ఏమిటి సార్ ఈ రౌడీజం? ఏమయ్యా, పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారు ఏమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద ఆయన. అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇగో పెద్ద ఆయన, వన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడు. ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బై, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన పలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ను బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలవకుండా పెట్టుకోకు. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పొరగాలు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పండి, సగం చెరువు నా వార్డు లో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప. గట్లంటే సగం నా వార్డు లో కూడా ఉంది కదా సార్. కామోష్, సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్ ఏంది స్వామి వీళ్ళ గొడవ? ఈ అగ్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా, 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 SBI లో దాచేశాడు. ఏంది స్వామి, SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? స్వామి కరెక్ట్ గా చెప్పిండు. ఏంటి సార్ ఇది, వినాయకుడు మాట్లాడితే సార్? గట్లనా, వినాయకుడు పాలు తాగిండంటే నమ్మిండ్రు, మాట్లాడిండంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? అలా వినాయకుడు మాట్లాడరా సార్? కరెక్ట్ గా చెప్పినవరో షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా, మరి అంత నిజమా? మా సారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కవిత, వినిత, బబిత, మన సెటప్ల సంగతి ఇని తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేయమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఆ నిమజ్జనం ఏదో గాన్నే చేసుకోమనండి. కేవీబీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్, పబ్లిక్ కూడా తెలవాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఆ క్యారెక్టర్ని గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం. ఆ సారు మీరు దిగిరండి సార్. వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్. ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ ఏం చేయమంటారు? అయితే బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా ఆ డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని డీజీ రోజుల్లా. మీకు చేశారే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కిన్ని చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుణ్ణి. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క, త్వరగా బిర్యానీ తావే. వస్తున్నా తమ్ముడు. ఇదిగోరా ఈ ముక్కలన్నీ వేసుకో, నీకు ఈ గ్రేవీ చాలే. చాలు గుడ్లక్కర్లేదు, ఇప్పటికీ అడ్డది తినేశాను. అబ్బా తిన్రా, గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది. పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం. అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. ఆ సౌండ్ ఏంట్రా? అక్కో
చేశారా? ఏంటి ఏంటి ట్యాంకర్ నాక, ఇది నాకెందుకు? ఇది కూడా వాడికి వేయి. ఎందుకంటే అలా అరుస్తారు. అరవపోతే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? పీసెస్ వాడికి రైస్ నాక, ముక్కలు వాడికి ట్యాంకర్ నాక. కడుపు మండిపోతుంది. పోలీస్ అవ్వాల్సినోడండి, బలంగా ఉండద్దు. ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను. కోపడక బావా, నాకు పోలీస్ ఉద్యోగం ఇప్పించే, నా జీతం డబ్బులు నేను ఫుడ్ కే పెట్టేస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ ఉన్నా రావాలి, ఉన్నోడెవడన్నా పోవాలి. ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి? మాకోసం ఆ మాత్రం చేయలేవాడన్నా. నార్మల్ ఆడిముచ్చింగ్ గారు, నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా, ఎవడరా నువ్వు? నేనండి నాగరాజుని. నాగరాజా పద్మగారు, రెండు చెవిచాలు ఉప్పు అప్పిస్తారా? ఏమే నాగరాజు, ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి, ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిచిపోతున్నావు? ఏంటి మ్యాటర్? ఒకప్పుడు నీ గతం దరిద్ర నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది, అంతా దీని మహిమే. ఎవరిచ్చారు? ఏంటి కథ? నిరుపమాజీ. ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాల టికెట్ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం వీధి కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు? వన్ వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి. బిల్లుందా? బిల్లు అంటే బిల్ల లేనిదే లోపలికి ప్రవేశం లేదు. పాపా బిల్లిచ్చాయి. చెప్పు తెగుతుంది బిళ్ళహరి గారు, ఎన్నిసార్లు చెప్పాను దీన్ని బిళ్ళ అనరు, టోకెన్ అంటారని. అదేలేండి, నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు. సార్ మీ బిళ్ళ పట్టుకోండి ప్లీజ్. క్యూలేంటి? వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు, వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు. ఏంటది రింగు? అరే ఏది సరిగా మాట్లాడవేంటర నువ్వు? నిరుపమాజీ వచ్చేసారు, ఎవరు బిల్లలు వాళ్ళ చేతిలో పెట్టుకొని రెడీగా ఉండండి. నిరుపమాజీ నిరుపమాజీ అంటే ఎవరో మాతాజీ అనుకున్నాను. ఇదేంటి మా ఇంటి దుబ్బెలో ఉంది? నుంచి నేను 10th క్లాస్ పాస్ అవ్వకపోతే అన్నవరం వెళ్ళా, సింహాచలం వెళ్ళా, తిరుపతి వెళ్ళా, కాణిపాక వెళ్ళా, ఆఖరికి బ్యాంకాక్ కూడా వెళ్ళాను. అయినా పాస్ అవ్వలేదు. కానీ నీకు గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% తో పాస్ అయినక్క. అప్పటి నుంచి మా వీధిలో అందరూ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఆ పవర్ అంతా మీరు పెట్టుకున్న రింగ్ ది, ఇప్పుడు కొట్టరావండి. మేడం మీ వల్ల నేను ప్రొడ్యూసర్ గా చేసిన అత్తారింటి దారి చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం. ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్, సూపర్ హిట్ అయిపోయింది మేడం. మేడం ఆ పవర్ అంతా మీదే మేడం. ఆ పవర్ నాది కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మేడం ఎంత గొప్పవారు. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బోగుల్ ప్రసాద్ కదా, ఆయనేమో ముద్దుగా బొద్దుగా ఉంటాడు, నువ్వేమో జీవులు కన్నాలేసేవాళ్ళ ఉన్నావు. ఆయన కర్ణాటక ప్రొడ్యూసర్ లేండి. ఆయన్ని ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. వస్తున్నా అక్క. అక్క ఏంది అక్క లేట్ అయిందా? లేట్ కాదురా, టోటల్ గా మానుకుందాం అనుకుంటున్నా. తప్పనిపించిందా? తక్కువ అనిపించి. హాఫ్ పర్సెంట్ ఇస్తున్నా కదా అక్క. ఇంకో క్వార్టర్ పెంచి 75 చేసుకో. అంటే నా 25%? ఏరా ఎక్కువ అనిపించిందా? నువ్వు నీ పార్ట్నర్ తో మాట్లాడుతున్నావు అని గుర్తుపెట్టుకో అక్క. అసలు నేను రాకముందు నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ కెంపు పాప. అబ్బా ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా చిచ్చి, ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? మళ్ళీ ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. జాగ్రత్తలో నవరత్ పాప పాప పాపా పెట్టేస్తా. టాలెంట్ నీదేనా? పూలు పబ్లిసిటీ నాదే కదక్క. అది పబ్లిసిటీయారా? ఒకడేమో బెజవాడని చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు, ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైన నోడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. చెప్పండి. అది అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారు? నాకు ఎప్పటి నుంచి తీరని కోరిక. కోరిక? దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు,
అది నేను బయట పెట్టాల్సిందే. అర్థమైందక్క, ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు, డాక్టర్ సమరం. బెళ్ళహరే బెళ్ళ పేట్లాడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కల, కోరిక, డ్రీమ్, ఖ్వాబ్, ఖ్వాయిష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్ మీకు కావాలి. నవరత్నాలు ఇది పెట్టుకుంటే. పెట్టుకుంటే ఏంటి, పెట్టాడు నిర్మాజీ. ఏంటి ప్రకృతి వైల్డ్గా రియాక్ట్ అయింది అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి. 24 అవర్స్ లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరు బయటకెళ్ళి బిల్లు కట్టి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. నమస్కారం. నమస్కారం నిర్మాజీ. ఈ రింగ్ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అయ్య బాబు, అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఈసారి నిజంగానే నమస్కారం. ఇడితే కొంచెం జాగ్రత్త. అక్క, నాకెందుకో నువ్వు రింగ్ రాంగ్ ఫింగర్ పెట్టావేమో అనిపిస్తుంది. నువ్వు అన్న ఆ సరైన వీడేనేమో. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రెడీ సార్. చెప్పు ఏంట్రా, నా చేత మాలిష్ చేస్తున్నావా? కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? కొత్త కేసులు ఏమైనా వచ్చినా అని వెళ్ళిలా ఊపుతున్నావేట? ఆ వేలికేమైంది? నవరత్నాలు రింగు పెట్టాను బావా. అయితే ఏంటట, 24 గంటల్లో కొన్ని మ్యాజిక్ షో మిరాకిల్స్ జరుగుతాయంట. ఆల్రెడీ 1/2 గంట అవుట్. ఫస్ట్ నువ్వు గెట్ అవుట్. బాబు చెప్పరా, నీకు దండం పెడతాను. బాబు నీకు పుణ్యం ఉంటుంది. అరే నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, అడుగుకుంటే అడేందు చెప్తాడు. మరి ఎలా అడగాలి? చూడు ఎలా అడగాలో. ఇడు తిరుగున్నాను ఒకసారి. వేర్ ఇస్ ది డైమండ్ అమ్మ? తెలీదు. అత్తిగో డైమండ్ చెప్పిస్తారని చెప్పి చూపించేసావు కదరా. చూపించింది నేను కాదు, ఈ రింగ్. అయ్య బాబు, ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరా. హలో, మేము చెప్పింది ఏం చేసాం? మీరు అడిగింది మామూలు విషయం కాదు. టైం పడుతుంది, టైం. ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. ఇంకెంత టైం కావాలి? లాస్ట్ 1 వీక్. 1 వీకా? మీరు ఆడుకుంటుంది వాడి వీడితో కాదు, గంగూలీభాయ్ గంగూలీభాయ్తో. రే వెంకయ్య, మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు. ఈ ట్రేసింగ్లు ట్రాపింగ్తో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉందాను, ఇప్పటికే బలతే చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం. ఆ మాట విని లొంగిపోయి వాడిని మాకు అప్పగించండి. సీనియర్స్తో నేను మాట్లాడతాం. ఎక్కువ మాట్లాడి టైం ఎక్స్టెండ్ చేయాలి. చూడు రే వెంకట్, స్క్రీన్ మీద టైం ఎంత ఉందా? 9 సెకండ్స్? 8 7 6. వెల్ ట్రైడ్. కిందకొస్తావా, నన్ను పైకి రమ్మంటావా? అయ్యో, మీరు రమ్మంటే నేను రానంటానా? టైటిల్స్ తర్వాత పెట్టుకోవచ్చు, నువ్వు ముందు కిందకి రా. అబ్బో, ఆఫీస్ లో అంజలిదేవి, ఇంట్లో ఆంజలినా జోలీ. బాగుంది బాగుంది. మీరు ఎందుకు వచ్చారు? డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు. ఈ రింగ్ లో రాయి ఉంది కానీ రాయికి మ్యాటర్ లేదు. రేపు ఒకసారి ఆఫీస్ కి రండి, చూద్దాం. హలో, నేనేమైనా నీ ఆఫీస్ స్టాఫ్ నా? రోజు వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి? ఇప్పుడు 2 రోజులు ఎందుకు పెట్టి రిజల్ట్ కనపడలా? ఏంటి రాయ్ తందూరే అన్నా, రైట్ రా. మళ్ళీ పసిగట్టు తిరుపతి అన్నా, పార్సిల్ అదే ఉంది. నేను అన్నది పార్సిల్ చూసి కాదు, నీ ఫేస్ చూసి. ప్లీజ్ అండి, ఎవరికి ఇలా జరగలేదు. మీ విషయంలోనే కొంచెం లేట్ అయింది. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి. నువ్వు ఆ పక్క, ఆ మాత్రం దానికి ఇళ్ళపైకి వచ్చేస్తారంటే ఫేట్ అన్న కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతున్నా? ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయకూడదు అన్న, అది మా ఫుడ్ అన్నా. ఈ నైట్ నేను వెయిట్ చేస్తాను, మీరు డైట్ చేయండి. అక్క, అక్క ఉల్లిపాయ నిమ్మచెక్క మర్చిపోయాడే, వెళ్ళి ఇచ్చిరప్పు. అలాగే అక్క, ఇచ్చొస్తా.
అమ్మ నా కూతురా, నీకు అర్జెంటుగా పెళ్లి చేశా.